హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే పిజ్జా సాస్ ఎలా చేయాలో చూసేద్దాం. సో ఈ సాస్ అనేది మనకి 2 పిజ్జాస్కి వస్తుంది. ముందుగా ఒక కప్లో కొంచెం టమాటో కెచప్ తీసుకోవాలి, 1/2 కప్పు టమాటో కెచప్ తీసుకోవాలి. దీంట్లో మయోనైజ్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ మయోనైజ్ దాకా వేసుకోవాలి. సో మయోనైజ్ అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుద్ది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పీసెస్ వేసుకోవాలి. సో నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఆరిగానో దొరుకుద్ది షాప్లో, అది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్నాక మనం నీట్గా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో ఫైన్ మిక్చర్ లాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది మనం మిక్స్ చేసుకుంటే 2 మినిట్స్లో మనకి పిజ్జా సాస్ రెడీ అయిపోయింది. ఇది పిజ్జా బేస్కి అప్లై చేసుకోవడమే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.